అందరికీ నమస్కారం. ఈరోజు ఎండలోకి వెళ్ళారా? మీరు హెల్తీగా ఉండాలంటే ఎండలోకి వెళ్ళడం కంపల్సరీ. అదేంటి హెల్త్కి ఎండకి సంబంధం ఏంటి? ఎండకి ఎక్స్పోజ్ కాకుండా ఉంటే నా స్కిన్ బాగుంటుంది, ట్యానింగ్ లాంటిది రాకుండా ఉంటుంది, అలర్జీస్ రాకుండా ఉంటాయి అంటారు కదా. మరి ఇదేంటి ఎండకి వెళ్తేనే హెల్తీగా ఉండాలని అంటున్నారు? చెప్తాను అదేంటో. మన బాడీలో మీ జాయింట్స్ అలాగే మజిల్స్ ఇవి హెల్తీగా ఉండాలంటే కాల్షియం కావాలి. ఓన్లీ కేవలం జాయింట్స్ అండ్ మజిల్స్ అనే కాదు, మీ నర్వ్స్లో ఇన్ఫర్మేషన్ పాస్ కావాలన్నా, మజిల్ కంట్రాక్ట్ కావాలన్నా మీకు ఖచ్చితంగా కాల్షియం కావాలి. కాల్షియం ఎంత తీసుకున్నప్పటికీ కూడా కొంతమందిలో కాల్షియం డెఫిషియన్సీ అనేది తగ్గదు, అది అలాగే ఉంటుంది. తీసుకున్న కాల్షియం అంతా ఎక్కడికి పోతుంది? దీనికి కావాల్సింది వైటమిన్ డి. మీరు తీసుకున్న కాల్షియం బోన్స్కి అటాచ్ కావాలంటే విటమిన్ డి అనేది కావాలి. విటమిన్ డి తక్కువైతే మీరు తీసుకున్న కాల్షియం వేస్ట్. ట్యాబ్లెట్ల ద్వారా లేకపోతే ఫుడ్ ద్వారా మీరు కాల్షియం తీసుకుంటే అది లోపలికి అబ్జర్బ్ అయిపోయి అక్కడ విటమిన్ డి లేకపోయేసరికి మళ్ళీ యూరిన్ ద్వారా బయటకు వచ్చే ప్రాసెస్లో మీరు తక్కువ నీళ్ళు తాగితే కిడ్నీ స్టోన్స్ అయిపోతుంది. కిడ్నీ స్టోన్స్ కాగానే తీసుకునే కాల్షియం కూడా మానేస్తాం మనం. కాల్షియం ఎక్కువ కావడం వల్ల ఇది జరిగిందని కాదు, కాల్షియం ఎక్కువ కావడం వల్ల కిడ్నీ స్టోన్స్ ఎప్పుడు కాలేదు. తీసుకున్నటువంటి కాల్షియంని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోకపోవడం వల్ల వచ్చింది. బాడీ తప్పేం లేదు. ఈ కాల్షియం కోసం విటమిన్ డి కావాలని మనం చెప్పాం. ఒకప్పుడు ఓన్లీ కాల్షియం ట్యాబ్లెట్లు వచ్చేటి, ఇప్పుడు కాల్షియం విత్ విటమిన్ డి ట్యాబ్లెట్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఇది ఇప్పుడు తెలుసుకున్నారని, కాబట్టి తెలుసుకున్నారని కాదు, ముందు ఇచ్చేసారు నడిచిపోద్దని, ఇప్పుడు నడవట్లేదు కాబట్టి యాడ్ చేశారు. ఈ విటమిన్ డి ఎక్కడ దొరుకుతుంది, ఏ ఫుడ్లో దొరుకుతుంది విటమిన్ డి? దురదృష్టం ఏంటంటే విటమిన్ డి ఉండేటువంటి ఫుడ్స్ చాలా తక్కువ, చాలా తక్కువ అండి, అసలు లేవని చెప్పాలి. నాన్ వెజిటేరియన్స్లో కొంత వస్తుంది, ఏదో ఎగ్ ఉల్కలో ఉంటుందని చెప్తారు. మష్రూమ్స్లో కొంత వైటమిన్ డి ఉంటుంది, అంతే తప్ప ఇంకా దేంట్లో ఉండదు. కొన్ని రకాల తునా అని చెప్పి చేప ఫిష్ వాటిలో ఉంటుంది, కానీ మామూలు ఫుడ్స్లో ఏ ఫుడ్స్లో కూడా మీకు వైటమిన్ డి అనేది ఉండదు. ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ వీటిలో ఎక్కడా దొరకదు, జీరో. వెజిటేరియన్స్కి అయితే విటమిన్ డి ఫుడ్ ద్వారా రావడం అనేది జీరో అని చెప్పొచ్చు. మరి మన బాడీకి కావాల్సినటువంటి విటమిన్ డి ఎలా, ఏ ట్యాబ్లెట్ వాడాలి, ఏ పౌడర్ వాడాలి, ఏ టానిక్ వాడాలి? మళ్ళీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ బాడీలో తయారయ్యేటువంటి విటమిన్ డి దాని కాంపోజిషన్, దాని క్వాలిటీ అండ్ క్వాంటిటీ మీకు మాత్రమే యూనిక్. మీ బాడీలో తయారయ్యేటువంటి విటమిన్ డి వేరే వాళ్ళకు ఉపయోగపడదు, ఇది ట్రూ. 10 మంది ఉండి 10 మందికి బాడీ, వాళ్ళ బాడీ విటమిన్ డి తయారు చేసుకుంటే 10 మంది యొక్క కాంపోజిషన్ వేరే ఉంటుంది, ఒకరిది ఒకరికి యూజ్ కాదు. అటువంటప్పుడు బయట దొరికేటువంటి ట్యాబ్లెట్స్ కానీ పౌడర్లు కానీ మీకు ఎంతవరకు సూట్ అవుతాయో ఆలోచించండి. మా 20 ఇయర్స్ ప్రాక్టీస్ సంజీవిని నేచర్ క్యూర్లో చాలామందిని చూసాం, ట్యాబ్లెట్లు వాడుకోవడం, పౌడర్లు వాడుకోవడం, టానిక్లు వాడడం, రకరకాల ప్రయత్నాలు చేశారు. 99% ఎవరికి పెరగలేదండి, చాలా రేర్ పీపుల్. 100 మందిలో ఒక్కరికో ఇద్దరికో పెరుగుండొచ్చు, గుర్తు కూడా రావట్లేదు ఆ కేసులు. అంటే వాళ్ళ బాడీకి అది సూట్ అయింది, 99% సూట్ కావవి. కాకపోతే ఏదో తీసుకున్నాం అని చెప్పి ఒక సాటిస్ఫాక్షన్ తప్ప మీకు ఎక్కడా విటమిన్ డెఫిషియన్సీ అనేది సెట్ కాదు వాటితో. మరేం చేయాలి?
నాచురల్ విటమిన్ డి బయట టన్నులు టన్నులు ఉంది, ఎంత కావాలంటే అంత తోడుకోవడమే. అర్థం కాలేదా? సన్లైట్, సూర్యకాంతి. సూర్యకాంతిలో విటమిన్ డి లేదండి. సూర్యకాంతిలో విటమిన్ డి ఉంటే దాన్ని డబ్బాలో పట్టుకొని లోపలికి తెచ్చుకోవచ్చు, కాదు. సూర్యకాంతికి ఎక్స్పోజ్ అయితే మీ బాడీయే విటమిన్ డి తయారు చేసుకుంటుంది. మీకు ఎంత అవసరమో అంత విటమిన్ డిని తయారు చేసుకుంటుంది. ఆ విటమిన్ డి ఫస్ట్ మన యువి రేస్, అల్ట్రా వైలెట్ రేస్, చాలా భయపడిపోతాం. అల్ట్రా వైలెట్ రేస్ అంట అవి మన స్కిన్ మీద పడితే స్కిన్ డిసీజెస్ వస్తాయి, స్కిన్ క్యాన్సర్లు వస్తాయి, స్కిన్ అంత ట్యాన్ అయిపోతుంది, రకరకాలు. మీరు భయపడితే భయపెట్టడానికి చాలా ఉన్నాయి అక్కడ. కానీ ఆ అల్ట్రా వైలెట్ రేస్ ద్వారానే మన బాడీ విటమిన్ డిని తయారు చేసుకుంటుంది. అల్ట్రా వైలెట్ రేస్ రాకపోతే సన్లైట్లో కూర్చుంటే ప్రయోజనం ఉండదు. అల్ట్రా వైలెట్ రేస్ ఉన్నాయి కాబట్టి అది యూజ్ అవుతుంది. సో అల్ట్రా వైలెట్ రేస్లో మనం కూర్చున్నప్పుడు, అది ఎప్పుడైనా కావచ్చండి, మిట్ట మధ్యాహ్నం కూర్చోండి, పొద్దున కూర్చోండి, సాయంత్రం కూర్చోండి, ఎప్పుడైనా సరే అల్ట్రా వైలెట్ రేస్ ఉంటాయి, మీ బాడీ అయితే విటమిన్ డిని తయారు చేసేసుకుంటుంది. సో మన బాడీలో ఉండేటువంటి కొలెస్ట్రాల్, స్కిన్ కింద కొలెస్ట్రాల్ ఉంటుంది, ఆ కొలెస్ట్రాల్ ఈ సన్లైట్కి ఎక్స్పోజ్ అయినప్పుడు అల్ట్రా వైలెట్ రేస్ సమక్షంలో 7-హైడ్రోకొలెస్ట్రాల్ తయారు చేస్తుంది. ఆ 7-హైడ్రోకొలెస్ట్రాల్ లోపలికి వెళ్ళి 25-హైడ్రాక్సీకొలెస్ట్రాల్గా మారుతుంది. దాని నుంచి ఇంకా మెటబలైజ్ అయిపోయి 125-డైహైడ్రాక్సీకోలోకాల్సిఫెరాల్ అవుతుంది. ఇది యాక్టివ్ స్టేట్, అంటే ఒక హార్మోన్ లెక్క పనిచేస్తుంది. అది విటమిన్ డి హార్మోన్ అంటే ఎక్కడో పుడుతుంది, ఎక్కడికో బ్లడ్ సర్క్యులేషన్ వెళ్ళిపోతుంది, దానికేమో నాళం అక్కర్లేదు. ఎక్కడ డెఫిషియన్సీ ఉంది, ఎక్కడ బోన్స్ ఉన్నాయి, ఎక్కడ జాయింట్స్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళి డిపాజిట్ అయిపోతుంది. ఎక్కడ హార్మోనల్ యాక్టివిటీ ఉన్నాయి, ఎక్కడ ఇమ్యూనిటీ యాక్టివిటీస్ ఉన్నాయి, రెసిస్టెన్స్ పవర్ ఎక్కడ పెరగాలి, ఇదంతా చూసుకుంటుంది విటమిన్ డి. ఆ విటమిన్ డిఏ మన బాడీలో కాల్షియం ఉంటే కాల్షియం తీసుకెళ్ళి బోన్కి అటాచ్ చేసేస్తుంది, అప్పుడు బోన్కి కాల్షియం వస్తుంది. మీకు కాల్షియం ఎంత ఇంపార్టెంటో విటమిన్ డి అంతకన్నా ఇంపార్టెంట్. దీనికన్నా ఇంకా ఇంపార్టెంట్ కొలెస్ట్రాల్, గుర్తుపెట్టుకోండి. మీకు విటమిన్ డి తయారు కావాలంటే మీ బాడీలో కొలెస్ట్రాల్ ఉండాలి. అదేంటి, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి, లేకపోతే హార్ట్లో బ్లాక్లు వస్తాయి, హార్ట్ అటాక్లు వస్తాయని నాకు చెప్తున్నారు కదంటే అదొక పార్ట్ అండి. దాని గురించి తర్వాత మనం మాట్లాడదాం. కొలెస్ట్రాల్కి ఇంకేం పని లేదండి బాడీలో. హార్ట్ అటాక్లు క్రియేట్ చేయడానికే బాడీలో కొలెస్ట్రాల్ ఉంటుందా? కొలెస్ట్రాల్కి చాలా పనులు ఉన్నాయి. కెటలెటిక్ యాక్టివిటీస్, మీ బాడీలో హార్మోన్స్ తయారు కావాలన్నా, విటమిన్స్, ఎంజైమ్స్ ఏం తయారు కావాలన్నా కొలెస్ట్రాల్ ద్వారానే తయారవుతుంది. 150 కొలెస్ట్రాల్ ఉండాలి, 120-110 ఉంటే ఆహా బాగుంది బాగుంది అని చెప్పి మనం గంతులేస్తుంటాం. కాదు, మీ కొలెస్ట్రాల్ ఎంత ఎక్కువ ఉంటే అంత మీ బాడీ సన్లైట్లో కూర్చున్నప్పుడు అంత ఫాస్ట్గా విటమిన్ డిని తయారు చేసుకుంటుంది. విటమిన్ డి యొక్క స్టార్టింగ్ స్టేజ్ వచ్చే 7-హైడ్రోకొలెస్ట్రాల్. అది కొలెస్ట్రాల్, విటమిన్ డి తయారయ్యేది కొలెస్ట్రాల్ నుంచి. సో మరి కొలెస్ట్రాల్ జీరో చేసుకుంటే మీకు విటమిన్ డి ఉండదు, విటమిన్ డి ద్వారా కాల్షియం ఉండదు. కాబట్టి కొలెస్ట్రాల్ పెంచుకోండి, నష్టం లేదు. 150 కాదు, దాని పని హార్ట్ని బ్లాక్ చేయడం కాదు. మేము మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం, దానికి చాలా పనులు ఉంటాయి. కొలెస్ట్రాల్ ఉన్న ఫ్రూట్స్ తినండి, ఫ్రూట్స్లో ఉండదు ఎక్కువ, డ్రై ఫ్రూట్స్, దాంట్లో మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది. ఎగ్ ఎల్లో తినండి, దాంట్లో హెచ్డిఎల్ కొలెస్ట్రాల్, గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది, దాన్ని తీసుకోవచ్చు. నెయ్యి, వీటిలో కొలెస్ట్రాల్ ఉంది. సో కొలెస్ట్రాల్ గురించి మీరు భయపడవద్దు. మీకు ఎటువంటి సిమ్టమ్స్ ఇవ్వలేదు బాడీలో, బీపీలు పెరగట్లేదు, హార్ట్ల అరిథ్మియాస్ రావట్లేదు, బ్రెత్లెస్నెస్ రావట్లేదు, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమి లేకపోతే మీ కొలెస్ట్రాల్ ఎంత ఉన్నా మీరు పట్టించుకోవద్దు, దాన్ని పక్కన పెట్టండి. తొందరపడి కొలెస్ట్రాల్ డ్రగ్స్ వాడుతూ ఉన్నటువంటి కొలెస్ట్రాల్ని ఇంకా తగ్గించుకుంటే ఇండైరెక్ట్గా మీ బాడీని మొత్తం మీరే నాశనం చేసుకుంటున్నారు. మా దగ్గరికి సంజీవని నేచర్ గురికి పెయిన్స్తో వచ్చేవాళ్ళు ఉంటారు, బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, దీనికి ప్రోగ్రామ్స్ ఉంటాయి 3-4 వీక్స్ ప్రోగ్రామ్లో. ఈవెన్ సర్జరీ అని చెప్పిన కేసులు కూడా మేము నార్మల్ చేస్తాం.
ఓకే అటువంటి కేసులకి ముందు వచ్చినప్పుడు వాళ్ళ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎలా ఉన్నాయో చూస్తాం. 110 120 ఉన్న వాళ్ళకి మీరు పెంచండి కొలెస్ట్రాల్ అని చెప్పి వాళ్ళకి కొలెస్ట్రాల్ రిచ్ ఫుడ్స్ ఇస్తాం. రిచ్ ఫుడ్స్ ఇచ్చి ప్రతిరోజు ఎండలో కూర్చోబెడతాం వాళ్ళని, కనీసం 40 మినిట్స్ నుంచి 1.5 అవర్ వరకు కూర్చోండి అని చెప్తాం. ఆయిల్ పూసి ఇంకా తొందరగా అబ్జర్బ్ కావడానికి ఎండలో కూర్చోబెడతాం. దాంతో విటమిన్ డి అనేది మ్యాక్సిమం తయారవుతుంది. వాళ్ళ నొప్పులు గ్రాడ్యువల్గా తగ్గుతూ వస్తాయి. మేము ఇచ్చేటువంటి ట్రీట్మెంట్ పంచకర్మ థెరపీస్ ఇవి ఇస్తాం. వీటికి ఫాస్ట్గా రియాక్ట్ అవుతారు, రెస్పాండ్ అవుతారు, తొందరగా వాళ్ళ ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి. కాబట్టి విటమిన్ డి అనేది బయట ఎక్కడ దొరకదు, మనకై మనం ఎండలో కూర్చొని తయారు చేసుకోవాలి. కాబట్టి డెఫిషియన్సీ రాకుండా చూసుకుంటేనే మీ జాయింట్ హెల్త్ అనేది కూడా ప్రాపర్గా మెయింటైన్ అవుతుంది. దానికి కావాలంటే కొలెస్ట్రాల్ కూడా. కాబట్టి ఏదో మనకు తెలిసిన నాలెడ్జ్ మాత్రమే కరెక్ట్ అనుకుంటూ డాక్టర్ల చుట్టూ తిరగొద్దు. మనకు తెలిసిన దానికన్నా తెలియాల్సింది ఇంకా చాలా ఉంది. ఏదో మాకు తెలిసిన కొద్ది విషయాలు మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో తయారు చేస్తున్నాం. దీని గురించి మీకు ఏదైనా డౌట్స్ లాంటివి ఏదైనా ఉంటే తప్పకుండా మా సంజీవిని నేచర్ క్యూర్ నెంబర్ కింద స్కోల్ అవుతుంది, 9000001837. దీనికి మీరు మెసేజ్ పెట్టండి, మేము రిప్లై ఇస్తాం. మీరు ఏదైనా కాల్ చేస్తే కూడా మీ డౌట్స్ క్లియర్ చేయడానికి మేము ఉంటాం. మా సంజీవిని నేచర్ క్యూర్ డాక్టర్ మధుబాబు గురించి మాట్లాడుతున్నాను. నా పేరు విజయలక్ష్మి అండి. మేము హైదరాబాదు శ్రీనగర్ కాలనీ నుంచి వచ్చామండి. మధుబాబు సారు మాకు 15 ఇయర్స్ నుంచి మాకు తెలుసు అండి. అతను నేను అతని పేషెంట్నండి. నాకు చాలా బాగా క్యూర్ అయింది ఇంతకుముందు కూడా. వేరే ప్రాబ్లమ్స్ తోటి కూడా శ్రీనగర్ కాలనీలో కూడా నేను వెళ్ళాను. అక్కడ ఒక 5-6 మంత్స్ యోగాని మసాజులని పంచకర్మ ట్రీట్మెంట్లని అన్నిటికీ వెళ్ళాను. థైరాయిడ్ కానీ వాటర్ రావడం కానీ ఒబెసిటీ కానీ అన్నీ తగ్గాయి. నాకు 15 నుంచి 20 కేజెస్ వరకు నేను వెయిట్ కూడా లాస్ అయ్యానండి. ఆ తర్వాత ఈ మధ్యకాలంలో మళ్ళీ బోన్స్ ప్రాబ్లం వచ్చి డిస్క్ ప్రాబ్లమ్స్ అని ఇంకా L3, L4, S2, A3 అని అలాంటి ప్రాబ్లమ్స్ థైరాయిడ్ అని వాటర్ రావడం మళ్ళీ ఒక 1 ఇయర్ నుంచి స్టార్ట్ అయినాయండి. నాకు మళ్ళీ బాబుగారిది తెలుసు కాబట్టి మేము యూట్యూబ్లో చూసి ఇంకా అడ్రస్ తెలుసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చామండి. ఇంకా ఇక్కడ మేము వచ్చి కూడా ఈరోజుకు 18 డేస్ అండి. వచ్చినప్పటికి ఇప్పటికీ నాకు 75% తగ్గింది. ఈరోజే బోన్ సెట్ చేశారు. ఈరోజు కూడా చాలా క్యూర్ అయింది. నేను ఇంకా 4 డేస్లో ఇంటికి వెళ్ళిపోతున్నాను. మళ్ళీ ఎప్పుడు రమ్మంటే అప్పుడు ఒక 10 డేస్కు రమ్మన్నారు. మళ్ళీ వస్తాను. బాబుగారి దగ్గర మాత్రం చాలా బాగుంటుంది. ఇక్కడ అకామిడేషన్ కానీ మన ట్రీట్మెంట్స్ కానీ యోగాలు మసాజులు డాక్టర్ గారు ఇక్కడ పనిచేసే వాళ్ళ స్టాఫ్ కూడా అంతా వాళ్ళ బిహేవింగ్ అంతా కూడా చాలా బాగుంటుందండి. మీరు ఎవరైనా సరే మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవడానికి మీరు అందరు కూడా రావచ్చు. మీరు అందరం హ్యాపీగా ఉందామని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అలాగే సోమవారం, బుధవారం, శుక్రవారం, శనివారం ఈ 4 రోజుల్లో హైదరాబాద్ బోయినాబాద్ జేబీఈడి కాలేజ్ దగ్గర ఉన్నటువంటి సంజీవిని ప్రకృతి ఆశ్రమానికి మీరు రావచ్చు. మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు తెలుసుకోవచ్చు. అలాగే మన ఏ చికిత్సా విధానాలతో మన ఆశ్రమంలో నయం చేస్తారో కూడా తెలుసుకోవచ్చు. ఇది పూర్తిగా ఉచితం. మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.